ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనిస్తే, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని వ్రాయబడి ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా వెలుపటి అలంకారాన్ని లక్ష్యపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులు లక్ష్యపెట్టే వెలుపటి సౌందర్యం మనకు అవసరం లేదు, కానీ ప్రభువు లక్ష్యపెట్టే అంతరంగ సౌందర్యం మనకు చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధమైన సౌందర్యం దేవునికి అయిష్టమై ఉంది. ఈ బాహ్య సౌందర్యం మనలో ఉంటే మనం దేవుని ఎదుట నిలబడలేం. మనలో అంతరంగ సౌందర్యం ఉండాలి. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తే, దావీదు అన్నల యొక్క బాహ్య స్వరూపాన్ని సమూయేలు చూశాడు. పైకి వాళ్ళు మంచి అత్తరులుగా ఉండి అందంగా ఉన్నారు, కానీ వాళ్లను దేవుడు కోరుకోలేదు. దావీదు యొక్క అన్నలు పైకి భక్తి గలవారిగా కనబడుతున్నారు, కానీ వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు అని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని శక్తిని ఎవరైతే ఆశ్రయించరో వాళ్ళు శక్తిహీనులు. మరి దేవుడు కోరుకొనని, దేవుడు మెచ్చని బాహ్య సౌందర్యం మనల్ని బలహీనులుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారంగా మార్చబడాలి అంటే అంతరంగ సౌందర్యం మనలో ఉండాలి. ఈ అంతరంగ సౌందర్యం కలిగిన వ్యక్తులు మంచి ప్రార్థనాపరులుగా ఉంటారు. ప్రభువు దేనిని లక్ష్య పెడతారో వాళ్ళు కూడా ఆ సౌందర్యాన్నే లక్ష్య పెడతారు. ప్రభువు దేనిని అలక్ష్యం చేస్తాడో ఈ ప్రార్థనాపరులు కూడా వాటినే అలక్ష్యం చేస్తారు. దానియేలు బబులోను దేశంలో ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అతడు తన అంతరంగపు స్వభావాన్ని పరిశుద్ధత చేత అలంకరించుకున్నాడు. అందుకే సింహపు నోళ్లను సైతం మోయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును కూడా దేవుడు కోరుకొని ఇశ్రాయేలీలకు రాజుగా ఏర్పరిచాడు. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. మరి చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, గొర్రెల వాసనతో ఉన్న ఆ దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు తన ఇంటిలో ఎన్నిక లేని వానిగా ఉన్న దావీదును మాత్రం దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చాడు, ఎన్నికైన పాత్రగా మార్చాడు, దావీదును గొప్ప చేశాడు. దీనికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దావీదు హృదయం అంతరంగమైన సౌందర్యంతో నింపబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రివేళ దావీదు యొక్క హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు దావీదు యొక్క హృదయం నిర్దోషంగా దేవునికి కనబడిందంట. దావీదు హృదయంలో ఏ దురాలోచన లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఉందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ దావీదైనా దానియేలైనా దేవునికి ఇష్టులుగా ఉన్నారు. అంతరంగ సౌందర్యంతో వాళ్ళ హృదయాలను అలంకరించుకున్నారు. మరి ఈ అంతరంగ సౌందర్యమే దేవుని దృష్టికి విలువైనది. అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, అంతరంగ స్వభావము ఆత్మఫలముల చేత నింపబడి, దీన మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో నింపబడి ఉంటుంది. దేవునిలో ఉన్న గుణాలన్నీ కూడా అంతరంగంలో నింపబడి ఉంటాయి. మరి అట్టి హృదయమే దేవునికి ఇష్టమైన సౌందర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయాన్ని ఏ అలంకరణతో అలంకరించుకుంటూ ఉన్నావు? బాహ్య సౌందర్యాన్ని నువ్వు కోరుకుంటున్నావా? అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నావా? నువ్వు నిజమైన ప్రార్థనాపరుడవైతే బాహ్య సౌందర్యాన్ని నువ్వు లక్ష్య పెట్టకుండా అంతరంగ సౌందర్యాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. దేవుడు వేటిని ఇష్టపడుతున్నాడో వాటినే నువ్వు ఇష్టపడాలి. దేవుడు ఏది చేయమని నిన్ను చెప్తున్నాడో నీవు కూడా అది చేయడానికే ఇష్టపడాలి. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వినని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెట్టకుండా, బాహ్య సౌందర్యం కోసం సమయాన్ని వ్యర్థపుచ్చకుండా, అంతరంగ సౌందర్యం కలిగి నీలో ఉన్న సుగుణాలన్నిటినీ ధరించుకొని నీవలే జీవించడానికి మీరు సహాయం చేయండి. మీరు వేటిని లక్ష్య పెడతారో ప్రార్థనాపరులు నిబిడలైన ప్రతి ఒక్కరూ కూడా వాటిని లక్ష్య పెట్టడానికి మీరు కృప దయచేయండి. దావీదు వలె, దానియేలు వలె నిబిడలు మంచి ప్రార్థనాపరులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. అంతరంగ సౌందర్యముతో నిబిడలు నింపబడడానికి మీరు కృప దయచేసి ఈ మాటలు విన్న నిబిడలందరినీ పేరు పేరున దీవించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.